ఇప్పుడు అమెరికాలో ఉండి ఒక అతను విచ్చలవిడితనం పట్టుకొస్తారు ఖచ్చితంగా. అతను అనుకుంటున్నాడు ఏం పట్టుకురారు నన్ను, నన్ను ఏం చేయలేరు అనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తోటి చర్చలు మొదలైనవి, ఖచ్చితంగా అక్కడ రాయబారితో మాట్లాడతారు, వారిని చక్కగా మంచి మంచి పద్ధతుల్లో ఇండియాకి తీసుకొస్తారు. ఏం అనుమానం లేదు. లేదా అక్కడికి అక్కడే అతనికి ఈ వీడియోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టారు. అమెరికాలో ఉన్నటువంటి ఇదేంటంటే, ఇంకొక ఆ దేశంలో ఉండి ఇంకొక దేశం మీద కానీ ఇంకొక దేశంలో ఉన్నట్టు రాజకీయ వ్యవస్థ మీద కానీ రేసిజం, లైక్ పొలిటికల్ రేసిజం, పొలిటికల్ అలాంటిది క్రియేట్ చేయటం అనేది నేరం ఆ దేశంలో. సో మన ఎన్ఆర్ఐలు పాపం వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ టెన్షన్లో వాళ్ళకి ఉంటాయి, అక్కడ లాయర్లు ఫీజులు ఎక్కువ, పాపం పెద్ద పట్టించుకోలేకపోవచ్చు. అంటే వెచ్చల వీడితనాన్ని సోషల్ మీడియాలో మంచిది కాదు. ఇప్పుడు కూడా రాజకీయ విమర్శలు చేయొచ్చు, ఆ బాబు గారిని అయితే ఒక మాట కాదు. అలాగే ఇంకా ఉన్నారు, ఒక నలుగురు ఐదురు ఉన్నారు బయట దేశాల్లో ఉండి, ప్రతిరోజు ఓడిపోయిన తర్వాత, వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా అదే స్థాయిలో విరుచుకొని పడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నాకు యుఎస్ వీసా ప్రాబ్లం, లేకపోతే నేను వెళ్ళేవాడిని ఖచ్చితంగా, యూకే మాత్రం వెళ్తా ఖచ్చితంగా. ఓకే, బాగా రెచ్చిపోతున్నారు, తప్పది. ఈ రాజకీయ నాయకుడి గురించి గొప్పగా చెప్పుకో, ఏమైనా చేసుకో, అబద్ధాలు స్ప్రెడ్ చేయొద్దు. అది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం మీద ఇలాంటి స్ప్రెడ్ బ్యాడ్ న్యూస్లు, తప్పుడు సమాచారం అందించడం అనేది చాలా పెద్ద నేరం. అది ఖచ్చితంగా స్పందించాల్సిందేనండి సమయం ఇది. అదే నిజంగా. అంటే మీరు ఏది ఏ రోజున పార్టీ తరఫున కానీ ప్రభుత్వాల్లో కానీ ఏ రోజున ఏ పదవి ఆశించకుండా మీదైన గళాన్ని చాలా గంభీరంగా చాలా గొప్పగా మాట్లాడుతూ వచ్చారు ఈ రోజు వరకు. ఓకే, మీకు మీరు దేని గురించి అయితే పోరాడారో అది ఈ రోజు మీకు మిషన్ కంప్లీటెడ్. మిషన్ కంప్లీటెడ్. ఈ సందర్భంగా ఒకసారి గత 5 ఏళ్ళు లో జరిగిన ఒక కార్యక్రమాన్ని కానీ, ఈరోజు 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు అనుకున్న పార్టీ కానీ లేకపోతే మీరు అనుకున్న సంవిధానం ఏర్పడింది ఈ రోజున, ఏమనిపిస్తుందండి మీకు? యా డెఫినెట్గా అండి, నేను అంటే జనంలో తిరిగాను కాబట్టి చెప్పాను, ఇంత ముందే చెప్పాను, ఎలక్షన్ ముందే చెప్పాను, ఈవెన్ బాబు గారికి కూడా చెప్పాను, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఊహించని మెజారిటీలు రాబోతా ఉన్నాయండి అని కూడా చెప్పాను. సో ఏంటంటే, ఇప్పటికి కూడా వైసీపీ క్యాడర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు కులం ఇష్టమా, నిజంగా ఆ పార్టీ ఇష్టమా? ఇష్టమైతే ఇష్టమైతే మార్చుకోమని నాయకుడికి చెప్పటం అనేది ఒక బాధ్యత, మీ బాధ్యత. రాష్ట్రం ఇంపార్టెంటా, భావి తరాలు ఇంపార్టెంటా ఆలోచించుకోండి. నేను ఈరోజు అందరికీ ఒకటే క్లియర్గా, వైఎస్ఆర్సిపిలో ఉన్న ఎమ్మెల్యేలతో సహా ఎంపీలతో సహా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదండి. తను నేర్చుకున్నది వ్యాపారం, ప్రజలు, పరిపాలన, భావితరాలు, వాళ్ళ అవసరాలు, ఇలాంటివి ఆయనకు తెలియదు. ప్లీజ్, అతను జగన్మోహన్ రెడ్డి గారు నాట్ అట్ ఆల్ ఏ పొలిటీషియన్, హీజ్ ఎ బిజినెస్ మ్యాన్. తను మీరందరూ గత 10 రోజుల నుంచి మీరంతా చూస్తూ ఉన్నారు, అంతకుముందు కూడా చెప్తా ఉన్నాం, అతను బిచ్చం వేసినట్టు వేస్తే వీళ్ళు పడి ఉంటారు, నాకు ఓట్లేస్తారు అనే భావంతో ఉన్నాడు. విద్యా వ్యవస్థను మార్చానంటాడు, డబ్బులు ఇచ్చానంటాడు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన మటన్ షాపులు, మంగళ షాపులు, గొర్రెల పెంపకం, వీటితో అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇలాంటివన్నీ అసలు ఎలా, నేను అనేది ఒకటే, ఇంత కులపిచ్చి ఉండకూడదండి, ఇంత కులపిచ్చి ఉండకూడదు ఎవరికి కూడా. అది అమ్మోళ్ళైనా రెడ్లైనా ఎవరైనా ఇంత కులపిచ్చి ఉండకూడదు. ఎవడు ఎవడికి ఏమీ చేయడు. ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారంటే మీరు మనుషులేనా? ఒకసారి మనం ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు రాలా, విమర్శించా, నా బాధ్యత, నాకు చంద్రబాబు నాయుడు గారి కంటే రాష్ట్రం ఇంపార్టెంట్. కరెక్ట్, మాట్లాడారు మీరు, నాకు గుర్తుంది, నేను మాట్లాడాను, ఒక అడుగు ముందుకు వేసి ఎక్కువ కూడా మాట్లాడాను, పర్సనల్గా కాదు, రాజకీయ విమర్శలు చేశాను నేను. అదే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తా అంటే అడ్డంగా నిలబడ్డాను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి
రాజకీయాల్లో అరుదుగా ఉంటాడు, ఒక విజనరీ, ఆహా అరుదుగా వస్తాడు, కొన్ని జనరేషన్స్కి ఒక వ్యక్తి అరుదుగా వస్తాడు. అలాంటి అరుదైన తెలుగు జాతి రత్నం ఆయన. సైబరాబాద్ను కట్టిన ఆయన కదా, ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణలో ఈరోజు ఇంత అభివృద్ధికి కారణం ఆయన కాదా? అవును, మొన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా నేను సైబరాబాద్ నుంచి వస్తుంటే అలాంటి విజన్ ఉన్న వ్యక్తి ఇన్ని వందల వేల కోట్ల వ్యాపారం జరుగుతున్న ఒక వ్యవస్థని నెలకొల్పిన వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కారణానికి జైల్లో పెట్టి అని ఆ రోజు మాట్లాడారు. ఎంత దుర్మార్గం అండి అది, అసలు ఎంత దుర్మార్గం. ఆయన్ని ఆ వ్యక్తిని కాపాడుకోవడం మన బాధ్యత అనిపించింది సార్, లేకపోతే ఆ రాష్ట్రాన్ని మర్చిపోవటమే. ఇది నా స్టేట్మెంట్, మీకు తిరుగుతూ ఉంటుంది చూడండి వీడియోలో. 2024లో గనక చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని మర్చిపోవటమే అని చెప్పి అది 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 ఒక వీడియో తిరుగుతూ ఉంటుంది మీకు చూడండి. అది 2020లో చేసిందనమాట అది. ఎందుకంటే ఆయనకేం తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ చెప్తున్నా, షర్మిల గారు అసలు కంపారిజనే కాదు, అసలు వాళ్ళిద్దరికి కంపారిజనే కాదు. షీఈస్ బ్రిలియంట్, చాలా తెలివైన రాజకీయ నాయకురాలు, సందర్భోచితంగా మాట్లాడుతుంది, తెగింపు విమర్శలు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా విమర్శలు మొదలు పెడుతుంది. అవును, అంత తెగింపున్న మహిళ అన్నీ ఉన్నాయి. మరి ఆయన దగ్గర ఆమెలో ఉన్న దాంట్లో రవ్వంత కూడా లేదండి. ఒకటే టార్గెట్, ఎర్న్ 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 మనీ ఎర్న్ మనీ ఎర్న్ మనీ ఎర్న్ మనీ. డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, విచ్చలవిడితనం. తనకు నచ్చిన వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలు ఏం చేశారు, 30,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు ఏం చేశారంట. అవును, వస్తున్నాయి బయటికి పారిశుద్ధిక. ఐ థింక్ నేను అనేది, అరే బాబు శివాజీని విమర్శించండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. నాకు తెలుసు పట్టకరావడం కూడా తెలుసు, ఇప్పుడు మిమ్మల్ని పట్టకరావడం పెద్ద క్వశ్చనే కాదు నాకు. ఏది రాజ్యాంగబద్ధంగా సైబర్ లా ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రతి ఒక్క యదవని తీసుకొచ్చి కట్టిపడేయగలను అక్కడ పోలీసుల ముందు. అలాంటి అలా చేయొచ్చు, కానీ ఏంటంటే మీకు విలువ ఇవ్వదలుచుకోవాలా నేను? మీరు ఆఫ్టర్ ఆల్ గాళ్ళు, కాకపోతే జర్నలిజం పేరుతోటి కొంతమంది ఇవి ముదురుతున్నాయి, బాగా ముదిరిపోయినాయి. ఈ మధ్య వింటున్నాం ఒక ఎవరో ఒక అతను కాస్ట్లీయెస్ట్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి, సౌత్లో కదా ఇండియాలోనే ఒక అతని గురించి ఏదో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. ఇలాంటి యదవలు ఇంకా ఇద్దరు ముగ్గురు తయారవుతున్నారు. ఈ యదవలు ఇవేంటంటే, ఇంకొక అతను అండి సాయి అని జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. సాయి క్లియర్గా చెప్తున్నా, నువ్వు నేనేదో చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నానని చెప్పి ప్రతీ నెల నీ జీతం ఇది నీది నీకు రావాలంటే నేను చాలా తెలివిగా రెండు సార్లు వీడియోలు వేస్తాడండి చంద్రబాబు నాయుడు గారి గురించి పోగొడతా, 10 వీడియోలు విషయం చిమ్ముతూ ఉంటాడు. సాయి చెప్తున్నాను ఖచ్చితంగా, నిన్ను వదిలే ప్రసక్తి లేదు, గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు రాష్ట్రం మీద విషయం చిమ్ముతున్నావు, చాలా 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 అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నావు, గుర్తుపెట్టుకో. కర్మ తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు కదా నీ కర్మ ఎలా కాలుద్దో చూడు. నువ్వు రాష్ట్రం మీద విషం చిమ్మావు గడిచిన 10 సంవత్సరాలుగా, ఇప్పుడు కూడా అదే విషయాన్ని చిమ్ముతున్నావు, గుర్తుపెట్టుకో. నీకు పిల్లలున్నారు, భావితరాల భవిష్యత్తు మీద విషం చిమ్ముతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద కాదు, గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారికి ఊడేది ఏం లేదు, ప్రజలే ఆహ్వానించి 164 సీట్లు ఇచ్చారు, నువ్వెవడరా? ఏం జర్నలిజం నీది, ఏం జర్నలిజం నీది? ఒక్కదాని మీద నీకు క్లారిటీ ఉందా? నీదంతా కూడా ఏంటి చెప్పిన సబ్స్క్రైబ్డ్ బేస్డ్, ఎందుకంటే వైసీపీ క్యాడర్ కావాలి, పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ కావాలి, బీజేపీ క్యాడర్ కావాలి. ఏం తమాషా చేస్తున్నావా? నీ మీద కేసులు పెట్టడం 10 నిమిషాల పని, 10 నిమిషాల పని. మార్చుకో, మనిషిలాగా మారు, నీకు పిల్లలు ఉన్నారు, 5 కోట్ల జనాభా ఉన్న 6 కోట్ల జనాభా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు మొదలైంది అసలైన పరిపాలన. ఇష్టం వచ్చినట్టు పేలితే మాత్రం సాయి ఖచ్చితంగా నీ బతుకు కూడా, గుర్తుపెట్టుకో, ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటుంది, గుర్తుపెట్టుకో. నీ సంపాదన, నీ వ్యవహారాలు, నీ ఆస్తులు మొత్తం బయట తీస్తున్నారు, గుర్తుపెట్టుకో. వదిలేస్తారనుకున్నారా మీరంతా? మీ ఇష్టం వచ్చినటువంటి జర్నలిజం అని చెప్పి జర్నలిజం మొదలుపెట్టిన మీరు. కానీ ఏంటంటే నేను
కేవలం మీలాంటి సన్నాసుల్ని టార్గెట్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయదలుచుకోవాలా, ప్రజలకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు వీటి గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఈ ఎదవలు చెప్పే సొల్లు గురించి ఎవడ ఆలోచించట్లా ఉన్నారు. నలుగురు ఎదవలు ఉన్నారండి, ఇంకెప్పుడు వాడు యూట్యూబ్లో వాడు పొట్టు అంటాడు పీడీటీవీ అని, కనపట్టలేదు వాడు, వాడి కోసం తిరుగుతున్నారు పోలీసులు. ఓకే, అంత విషయం అండి, అంత విషయం డబ్బుతోటి. అంటే ఇప్పుడు ఎలా యూట్యూబ్ కాదండి, ఇక్కడ కూడా హైదరాబాద్ బేస్డ్ యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో చేసిపోయి బయట టీవీ ఛానల్స్ యూట్యూబ్స్ పెట్టేసి ఉన్నారు, విషం చిమ్ముతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దేనికైనా ప్రకృతి చూస్తూ ఉంటుంది, మన కర్మ తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తే గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా నిజంగా ప్రజల కోసం పనిచేయండి, మీకు బ్రహ్మరథం పడతారు, లక్షల మంది వస్తారు సబ్స్క్రైబర్స్. ఇలాంటి సన్నాసి ఆ పార్టీలకి ఈ పార్టీలకి పెట్టేసి మధ్యలో మనం తమాషా చూస్తే సబ్స్క్రిప్షన్స్ కోసం ఏడిస్తే కష్టం. నా బొట్టోడి ఎవడుక కాలిద్ది తోలు తీసేస్తాడు. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.